ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ జ్ఞాన సంగతులు వివరించడానికి నిలువబడి ఉండగా వినువారికి అర్థమయ్యే రీతిగా బోధించే జ్ఞానాన్ని దయచేయమని, విని గ్రహించి వారి ఆత్మలకు మేలు కలుగు చేసుకునే అవకాశాన్ని మీ పిల్లలకు దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, పగతో ప్రేమను చల్లారుస్తావా, ప్రేమతో పగను జయిస్తావా? పగతో ప్రేమను చల్లారుస్తావా లేదా ప్రేమతో పగను జయిస్తావా? ఈరోజు సమాజంలో ఈ పగ అనే పదాన్ని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. పగను హృదయంలో పెట్టుకొని ఎందరినో మరి ఈ లోకం నుంచి హత్య పేరుతో పంపించి వేసిన సందర్భాలు మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఇక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మాటలు, ధర్మశాస్త్రము, బైబిల్, ఈ బైబిల్ గురించి సమాజం చాలా తప్పుగా అర్థం చేసుకుంది. ఎలా అనంటే, ఇదొక మత గ్రంథం అని, ఇందులో ఉన్న మాటలన్నీ ఏదో మరొక లోకానికి, పరలోకానికి సంబంధించి అదొక అభూత కల్పనగా భావించి, ఎవరైతే మరి ఆ మాయలోనూ మోసంలోనూ పడిపోతారో అలా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు అనే అభిప్రాయాలు ఈ రోజున సమాజంలో చాలామంది కలిగి ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అనేది ఎంత జ్ఞాన గ్రంథము అనంటే, ఇందులో ఉన్న ప్రతి మాట చాలా అమూల్యమైనది. ఇది మనిషిని బ్రతికించేది, చివరికి ఆత్మను నిత్యజీవానికి నడిపించే శక్తి కలిగింది వాక్యం. కానీ దురదృష్టవశాత్తు ఈ బైబిల్లో ఉన్న మాటల యొక్క విశిష్టత సమాజానికి సరిగా అర్థం కాలేదు. ఇక ప్రియమైన దేవుని వారలారా, ఈరోజున మానవుని యొక్క లక్షణాలను, మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని, మానవులో ఉన్న ఎన్నో రకాలైన విషయాలను విశదీకరించి చెప్పగలిగిన గ్రంథం కేవలం బైబిల్ మాత్రమే కనపడుతూ ఉంది తప్ప, లోకంలో ఎన్నో పుస్తకాలు వ్రాయబడుతూ ఉన్నాయి, వాటిల్లో ఏవి కూడా బైబిల్లో ఉన్న విషయాలతో సరిపోల్చి మనం మాట్లాడలేము, చెప్పలేము, అవి మనకు ఉపయోగకరంగానూ ఉండవు. కోటి విద్యలని చెప్తున్నారు లోకంలో. ఈ కోటి విద్యలు దేని కొరకు అని వాళ్ళే సమాధానం చెప్తున్నారని అంటే, కూటి కొరకు అని అంటున్నారు. మరి కూడి ఎంతవరకు నీకు ఉపయోగపడింది? బ్రతికున్నంత వరకే అది నీకు భోజనం పెడుతుంది తప్ప, మరణించిన తర్వాత నువ్వు చదువుకున్న ఆ కోటి విద్యలలో ఏ విద్య నీకు ప్రయోజనకరంగా ఉండనే ఉండదు. కానీ కోటి ఒకటవ విద్య, మహోన్నతుని విద్య, బైబిల్. ఇది నువ్వు చదివితే ఈ భూమి మీద నీ బ్రతుకును నెమ్మదిగాను సుఖంగాను వెళ్ళటానికి ఏ విధంగా అవకాశం ఉందో చెప్పగలుగుతుంది. దీన్ని నువ్వు అర్థం చేసుకుని నమ్మగలిగితే చనిపోయాక కూడా శాశ్వత కాలము నిత్యము జీవించే ఒక మహా అవకాశాన్ని ఈ గ్రంథం నీకు కలుగు చేస్తుందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజున మనిషి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉన్నాడు. ఆ కష్టంలో దేవుని గురించి ఆలోచించే విషయంలో ఒక వంతు కూడా ప్రయత్నం చేయటం లేదు. ఈ లోకం కోసం, ధనం కోసము, పేరు కోసము, ప్రతిష్ట కోసము, ఇలాంటి వాటి కోసం ఎంతో పరుగులు తీస్తూ ఉన్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే విషయం దగ్గరికి వచ్చేసరికి అస్సలు సమయమే లేదనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇక మరి దేవుని మాటలు ఎలాంటి గొప్పవి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ రోజున సమాజంలో మరి కఠినముగా, కఠినుడిగా ఉన్న లేదా చిన్న రాయిని ముక్కలు చేయాలనంటే మనం ఏం చేస్తాం? ఒక రాయి, చిన్న రాయి ఉందనుకోండి, ఆ చిన్న రాయిని మనం ముక్కలుగా చేయాలంటే ఇంకొక రాయిని తీసుకుని, పెద్ద రాయిని తీసుకుని దాన్ని ముక్కలు చేస్తాం. ఆ పెద్ద రాయిని ముక్కలు చేయాలనంటే ఒక సుత్తిని తీసుకొచ్చి ఆ సుత్తితో దాన్ని పగల కొడతాం. ఇక సుత్తితో కూడా పగలంది ఏదైనా రాయి ఉందని అంటే దానికి మనం ఏం వాడతాం? కొండలు ఉన్నాయనుకోండి, ఆ కొండలో ఉన్న రాళ్లను, బండలను పగల కొట్టాలంటే ఏం చేస్తారు? డైనమైట్ని తీసుకొచ్చి దాని చేత దాన్ని పేల్చి వేస్తారు. అంటే ఈ భూమి మీద ఒక రాయిని, మరి పగులని రాయిని పగల కొట్టడానికి ఇన్ని పద్ధతులు మనం వాడుతూ ఉంటే, భూమి మీద ప్రకృతిలో దేవుడు చేసిన రాళ్ళను గురించి మనం ఆలోచించాం. అయితే దేవుని నిర్మాణాలలో అతి శ్రేష్టమైనది మానవ నిర్మాణము, మానవ దేహము. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ మానవ దేహంలో కూడా పగలని అతి ప్రమాదకరమైన, మరి భయంకరమైన బండరాళ్ళ వంటివి ఉన్నాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి, మానవ దేహంలో పగలని రాతి వంటిది ఉందా? ఏంటది ఆ రాయి వంటిది, పగలని రాయి వంటిది ఏముంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచిస్తే బైబిల్లో నుంచి మనం చదువుతాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా,
యిర్మీయా గ్రంథము ఎహెస్కేలు గ్రంథం చదువుతాం. ముందుగా ఎహెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం చూడండి. ఎహెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని బైబిల్ తెరిచి మనం చూద్దాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా జాగ్రత్తగా చూడండి బైబిల్ని. ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమన్నాడండి? మానవ దేహంలో ఏముందట? రాతి గుండె. రాతి గుండె దేవుడు ఏమిస్తానంటున్నాడు? నూతన హృదయం మీకు ఇచ్చేదను. తర్వాత ఏమంటున్నాడు? నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, రాతి గుండె తీసివేసి అని అంటున్నాడు. ఏమండి, మనుషులలో ఉన్న ఈ రాతి గుండెను ఏ మనిషి అయినా తీసివేయగలడా, పగలగొట్టగలడా చెప్పండి? ఇదేమైనా సాధ్యమయ్యే పైన? అతనిలో ఉన్న కరుడు కట్టిన ఆ రాతి గుండెను అది ఎవరైనా పగలగొట్టగలరా అని అంటే మనుషులకి ఇది సాధ్యం కావటం లేదు. మనుషులు దీన్ని పగలగొట్టలేకపోతా ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదని అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి, లోకంలో ఉన్న పెద్ద పెద్ద కొండలను క్వారీలుగా మార్చి రాళ్లను పగులు కొట్టి వాటిని నిర్మాణాలకు వాడుకుంటూ మరి వాడుకోవటం మనిషికి బాగా నేర్చుకోగలిగాడు. కానీ తన హృదయం అనే ఈ రాతిని పగల కొట్టడానికి ఎటువంటి శుద్ధి, ఎటువంటి శక్తి మనిషి కనిపెట్టలేకపోతా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. అతని గుండెను పగల కొట్టగలిగింది, మాంసంగా మార్చగలిగింది ఏది అని అంటే వాక్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలాగా? యిర్మీయా గ్రంథం చదువుతాం ఇప్పుడు. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. దేవుడే ఒక మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. ఏంటది అని అంటే, యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమని వ్రాయబడింది అక్కడ చూద్దాం చూడండి. 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతాం బైబిల్లో నుంచి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని అంటున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అంటే దేవుని వాక్యం అనే శుద్ధికి మాత్రమే మనిషి హృదయంలో గల కాఠిన్యత్వం అనేది పగిలిపోయి ముక్కలైపోయి మనిషి మాంసపు గుండె కలిగిన వాడుగా మార్చబడగలడు. ఆలోచించండి ఒకసారి, ఏంటి రాతి గుండె అంటే అర్థం ఏంటి? ఏంటి మాంసపు గుండె వలన ఉపయోగం? ఏమంటే గుండె అందరిది మాంసంగానే ఉంటుంది, కానీ అది రాతి గుండెగా, ఏమంటే రాతి గుండె ఈ శరీరంలో ఉంటే రక్త ప్రసరణ జరిగిద్దా, మనిషి బ్రతకగలడా? అతను చనిపోతాడు. రక్తము జస్ట్ గడ్డగడితే చాలు, మనిషి బ్రతకడు, చచ్చిపోతాడు. మరి రాతి గుండె అని అంటున్నాడు దేవుడు అని అంటే శరీరంలో ఉన్న ఈ అవయవాలను పోలి దేవుడు మాట్లాడటం లేదు, కానీ ఈ గుండె అంటే హృదయం. ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు అవును కదండి, ఆ హృదయంలో ఉన్న తలంపులు. ఏంటి ఆ తలంపులు? ఆ తలంపులు అంత గట్టిగా ఉంటాయని అంటే కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను ఏ ఒక్కరూ కూడా వారి హృదయంలో నుంచి తొలగించలేరు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య జరుగుతూ ఉన్న ఈ మారణకాండ, మనుషుల మధ్య జరుగుతూ ఉన్న ఎన్నో నేరాలు, మనుషులకు జరుగుతున్న ఎన్నో భయంకరమైన శ్రమలు, వీటన్నింటికి కారణం ఏంటి అని అంటే మానవ దేహాలలో వారి హృదయాలలో కలిగిన ఒక భయంకరమైన నిర్ణయాల వలన కాదంటారా చెప్పండి? ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు మనుషులు మనుషులు చంపుకుంటూ ఉన్నారు? ఎందుకు మరోసాటి మనిషిని ఒక మనిషి క్రూరంగా తలలు నరికి, చేతులు నరికి, అవయవాలను నరికి విడివిడి భాగాలుగా చేసి వాటిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇంత క్రూరమైన చర్యలు మనుషులు ఎందుకు చేస్తూ ఉన్నారని అంటే వారి హృదయంలో ఉన్న భయంకరమైన పగవలన కాదంటారా చెప్పండి? అండి, ఒక మనిషిని ఏమంటే ఏ మనిషితో సంబంధం లేకుండా ఏ ఒకరు ఇంకొకరిని చంపుతారా, చంపకుండా ఉంటారా చెప్పండి? ఏ హత్యను మనం చూసినా కానీ
తమకు తెలిసిన వారిని, తమకు నెలవైన వారిని, లేదా తమ రక్త సంబంధికులు, లేదంటే స్నేహితుడు, ఇలాగ ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటేనే ఆ హత్య జరుగుతుంది తప్ప ఎవరు ఎవరికి తెలియకపోతే ఊరికినే ఇంకొకరు ఇంకొకరిని ఎందుకు చంపుతారు చెప్పండి. ఆ వ్యక్తి చంపాలి అని అంటే ఏదో ఒక సంబంధం ఉండాలి వారిలో, ఆర్థిక సంబంధమైన లావాదేవీల, లేదంటే స్నేహమా, లేదంటే భార్యాభర్తల, లేదంటే బంధుమిత్రుల, వాటిలో ఇంకేదైనా ఆశించ, ఇలా ఏదో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఈ కనెక్షన్ అనేది ఉన్నప్పుడు ఈ అభిప్రాయాలు వారి హృదయంలో రాకముందు వీళ్ళు సఖ్యతగానే సంతోషంగానే ఉంటూ ఉంటారు. అవును కదండి. అయితే ఎప్పుడో భేదాభిప్రాయాలు వస్తాయి. ఆ అభిప్రాయాలు రాగానే గుండె మరి బరువుగా మారిపోయి, రాతి గుండెగా మారిపోయి, ప్రేమించే మనసుతోనే, ప్రేమించే ఏదో ఎన్నో పెట్టిన చేతులతోనే ఆ వ్యక్తిని తల తెగనరికి, అవయవాలన్నీ విడిభాగాలుగా చేసేసి క్రూరమైన హత్యగా ఆ వ్యక్తి మరి చేస్తూ ఉన్నాడనంటే అతని గుండె ఎంత క్రూరంగానో రాతిగానో మారిపోయిందో మీకు అర్థం కావాలి. అదవుతుందా? ఈ పగచేతనే, ఈ పగ వలన ఎంత మరి భయంకరమైన పరిస్థితులు నెలకొంటూ ఉంటాయనే సందర్భాన్ని మనం చూస్తే ప్రియమైన దేవునివారలారా, పగతో రగులుతున్న హృదయానికి ప్రేమ, అభిమానము, బంధుత్వాలు ఏవీ తెలియవు. భార్య భర్తను చంపడానికి చూస్తున్నాం, తల్లిదండ్రులను పిల్లలు చంపడానికి చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులే పిల్లల్ని చంపడానికి చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళకి ఇదిగో ఇతను నా తండ్రి అనే విషయం ఇతను మర్చిపోతున్నాడు, ఈమె నా భార్య అనే సంగతి ఈవిడ ఇతను మర్చిపోతా ఉన్నాడు, వారు నా కన్న బిడ్డలు అనే సంగతిని తల్లిదండ్రులు మర్చిపోతా ఉన్నారు. ఏ ఎందుకని మర్చిపోతా ఉన్నారు? అలా మర్చిపోయేటట్లుగా చేసే స్వభావం అతని హృదయంలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది అది? ఎందుకు ప్రవేశించింది అది అని అంటే దాని పేరే పగ. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? రగులుతున్న హృదయానికి ప్రేమ, అభిమానం, బంధుత్వాలు అనేవి తెలియవు. పగ అన్ని మంచి లక్షణాలను విరిచేసే ఒక విషము లాంటిది అది. ఎంతో మంచిగా ఉంటాడు నిజంగా అండి. ఇలాంటి మారణకాండకు పాల్పడే వారి రూపాలను, వాళ్ళ ఫోటోలు మనం చూస్తుంటే వీడా ఈ హత్య చేశాడని అంటారు. ఇటు వీడా ఎలాంటి పని చేశాడని అంటారు. ఎందుకు వీడిలా మారిపోయాడు? సహించుకోలేని దుష్టత్వం వాడి విషయంలో జరిగింది కనుక వాడు అలాగా మారిపోయాడు. ఆలోచించండి ఒకసారి, తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థాయికి ఇతను వెళ్ళిపోయాడు. అతని మనసు వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, మంచి లక్షణాలన్నింటిని విరిచేసి విషయం లాంటిది ఇది. మనిషికి సహజంగా ఉండవలసిన కనికరము, దయ, ప్రేమ, నీతి, న్యాయం, సాత్వికం ఇలాంటి ఎన్నో సుగుణాలను ఈ ఒక్క పగ వలన తన హృదయంలో నుండి మనిషి పోగొట్టుకుంటున్నాడు. ఏమంటే, దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా చేశాడండి. అందరికీ ఒకే విధమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడిచ్చాడు. పుట్టినప్పుడు అందరూ చాలా మంచిగానే ఉన్నారు. కానీ ఎదిగే కొలది వీడిలో ఇలాంటి క్రూరమైన స్వభావం వచ్చేసిందనంటే దానికి కారణం ఏంటి అనంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, వాడి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు. ఆ సంఘటనల వలన వాడు ఈ మంచి స్వభావ లక్షణాలన్నిటినీ కోల్పోయాడు. ఇక అతని హృదయంలో ఒకటే ఒకటి కనపడతా ఉంది, దాని పేరే పగ. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి. ఒకనాడు బైబిల్లో సంభవించిన సందర్భాలను మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, కయ్యేను హేబెలును చంపటం, ఆది దంపతులు ఆదాము హవ్వలు, వారికి మొదటి సంతానం కయ్యేను, అతని సొంత తమ్ముడు హేబెలు. ఎందుకండి హేబెల్ని కయ్యేను చంపేశాడు చెప్పండి? తన తమ్ముణ్ణి నరికి చంపాలన్నంత కోపము, పగ అతని మీద ఎందుకు కలిగింది? ఆలోచించండి ఒకసారి, తన సొంత తమ్ముడు కదా, తనకి నచ్చని విషయం జరిగింది. దేవుడు అతని అర్పణను స్వీకరించాడు, ఇతని అర్పణను తృణీకరించాడు. సహించుకోలేక పగతో రగిలిపోయి తన తమ్ముణ్ణే బలి తీసుకున్నాడు. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పగ ఎంత క్రూరంగా మనిషిని మార్చేస్తుందో, ఈ పగ వలన మనిషి హృదయం ఎంత రాతి గుండెగా మారిపోతుందో మీరు చూస్తూ ఉన్నారా? మాంసపు గుండెగా ఉన్నప్పుడు తన సొంత కన్న బిడ్డకు ఇంజెక్షన్ చేయించాలంటేనే వణికిపోతాడు, భయపడు, తనకు బాధ కలిగి తనకు ఆ బాధ కలిగినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అటువంటి మనిషి ఆ మాంసపు గుండె మారిపోయి రాతి గుండెగా మారిపోయేసరికి వాడే తన కన్న బిడ్డను క్రూరంగా హత్య చేసే భయంకరమైన ఆలోచనల్లోనికి, క్రియల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూసారా ఎంత భయంకరమైనది పగ ప్రియమైన దేవుని వల్ల. మరి ఈ పగను ఎలాగండి మనిషి హృదయం నుంచి తీసివేయాలి? ఈ పగను అతని హృదయం నుంచి ఎలాగ తొలగించాలి?
ఆలోచించండి ఒకసారి, అలా తొలగించగలిగిన ఒకే ఒక శక్తి వాక్యానికి ఉంది ప్రేమన దేవుని వారలారా. ఇక క్రైస్తవ జీవితాలను మనం పరిశీలిస్తే ప్రేమన దేవుని వారలారా, ఈ రోజున మార్పు లేని జీవితాలతో తాము కొట్టుకున్న మందిరాలకు వెళ్ళిపోయి మనుషులు విశ్వాసులు దేవుని మీద ఎనలేని ప్రేమ ఉన్నట్లు కానుకలు ఇచ్చి పాటలు పాడి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన తోటి స్నేహితుడు, తన పొరుగువాడు, లేదా తనకు నెలవైన వారు ఇలాంటి వారి విషయంలో వీళ్ళ మాటలు మనం వింటూ ఉంటే ప్రేమల దేవుని వాళ్ళరా, మాకు వాళ్ళకి మాటలు లేవండి, వాళ్ళు మేము మాట్లాడుకోవటం లేదండి, వాళ్ళంటే మాకు పడదండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి, ఇలాంటి వాళ్ళండి, ఇలాంటి మాటలు మాట్లాడటం లేదంటారు చెప్పండి. పైగా వీళ్ళ మాటల్లో వీరు తామంత భక్తులు, తమంత ప్రార్థనాపరులు, తమకంటే గొప్ప విశ్వాసులు ఎవరు లేరన్నట్లుగా దేవుని ఆలయాల్లో కనపడుతూ ఉన్నారు. కానీ ఇంటికి వెళ్ళేసరికి పొరుగువారి మీద, ఎదుటివారి మీద, సొంత వారి మీద ఇలాంటి దురభిప్రాయాలను కలిగి మాట్లాడుకుంటూ ఉంటున్నారని అంటే ప్రభు వారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఎవడైనా దేవుని ప్రేమించున్నానంటే ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నాడో చూస్తారా? ప్రియమైన దేవుని వారలారా, తన సహోదరుల్ని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి బైబిల్లో నుంచి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఏమన్నాడు ప్రభు? నేను సహోదరుని ప్రేమిస్తున్నాను అని చెప్పి, నీ దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని నువ్వు ద్వేషించిన ఎడల నువ్వు అబద్ధికుడవైపోతావు అని అంటున్నాడు దేవుడు. అబద్ధికుడు ఎలా అవుతాడు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా? దేవుని ప్రేమిస్తాను అని అంటున్నావు, మరి నీ సహోదరుని ఎందుకు నువ్వు ద్వేషిస్తున్నావు? ఇంతకీ నీలో ఉన్నది ఎవరు? నీ సహోదరులో ఉన్నది ఎవరు? నీలో ఉన్నది దేవుని ఆత్మ, నీ సహోదరులో ఉన్నది కూడా దేవుని ఆత్మ. అతనిలో, దేవునిలో నుండి పంచుకునే ఆత్మ అతనిలో కూడా ఉన్నది. మరి అలాంటప్పుడు నీ సహోదరునిలో ఉన్నది కూడా దేవుని ఆత్మ అయినప్పుడు నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నానంటే అబద్ధం కాక నిజమవుతుందా చెప్పు. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా, మనమంతా ఆదాములో నుండి వచ్చాము, ఆదాములోనికి దేవునిలో నుండి వచ్చాము. అలాంటప్పుడు మనమంతా ఒకే కన్నతండ్రి అయిన దేవుని పిల్లలమైనప్పుడు, మనందరిలో నివసిస్తున్నది దేవునిలో నుండి వచ్చిన ఆత్మ అయినప్పుడు, దేవునిలో నుండి వచ్చిన భాగమైన నీ సహోదరులో ఉన్న ఆయన్ను, దేవుని ఆత్మను నువ్వు ద్వేషిస్తూ పైకేమని చెప్తూ ఉన్నావు? నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటూ ఉన్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను అబద్ధికుడవు నువ్వు అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి. తోటి సహోదరునికి పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటారు, వందనాలు బ్రదర్ అని అంటారు, లేని నవ్వును మొఖం మీద తిరిగి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. సంఘంలో కలిసినప్పుడు, ఆరాధనలో కలిసినప్పుడు, మందిరంలో కలిసినప్పుడు, సమాజంలో కలిసినప్పుడు, కానీ హృదయంలో మాత్రం ఎనలేని పగను హృదయంలో పెట్టుకుంటారు. ఇది నిజం కాదా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? నీ తోటి సహోదరుని పట్ల, నీ తోటి స్నేహితుని పట్ల, సమాజంలో ఉన్న సాటి మనిషి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? హృదయంలో ఒకలాగా, నోటితో మరోలాగా ఉందా? ఆలోచించండి ఒకసారి. క్షమించాను అని అంటారు, నిజానికి నోటి మాటతో క్షమించినట్లుగా కనపడతారు తప్ప హృదయంలో మాత్రం ఆ అభిప్రాయాలు అలాగే పెట్టుకుంటారు. పైకి మళ్ళీ ఏమంటారని అంటే, నిన్ను మాత్రం నేను జీవితంలో క్షమించనని అంటారు. అవును కదండి, ఇతను నేను అసలు క్షమించను. ఏమంటే భూమి మీద మనిషికి క్షమార్హము కాని నేరము, పాపం ఏమన్నా ఉందంటారా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఈ కారణాలకి నేను ఇతను క్షమించకూడదని దేవుడు దేన్నైనా ఉపేక్షించాడా? లేదండి, మనుషుడు చేయు ప్రతి పాపమునకును క్షమాపణ కలదు అని అన్నాడు. మనుషుడు చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. నువ్వు చేస్తే నిన్ను కన్న తండ్రి అయిన దేవుడు నీ కొరకు పంపిన యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని చిందించి, ఆయన తన విమోచన క్రయ, మనందరి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆయన నిన్ను క్షమించటం లేదా? ఆయన నీ పాపాలను కడిగివేయటం లేదా? ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించలేదా? నువ్వు చేసిన ఎన్నో పాపాలను ప్రభు అయిన యేసేమో క్షమించాలి, నువ్వు మాత్రం నీ తోటి సహోదరుణ్ణి క్షమించలేవు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, నువ్వు అబద్ధికుడు కాదా? ఆలోచించండి ఒకసారి, నువ్వు అబద్ధికుడు అని అంటున్నాడు ప్రభు.
ఇప్పుడు ఎప్పుడు యథార్థవాదివి నువ్వు అవుతావనంటే నీ హృదయంలో మొదట అతని పట్ల ద్వేషాన్ని తీసేయి. నీ హృదయంలో అతని పట్ల ఉన్న ఆ కోపాన్ని తీసేయి. నీ హృదయంలో నుంచి తొలగించు. ఆ తర్వాత నోటి మాటతో నువ్వు చెప్పు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పరిశీలించేది హృదయాన్ని తప్ప నీ పై రూపాన్ని కాదు. ప్రియమైన దేవుని వారలారా, చూద్దామా పగ వలన ఎలాంటి నష్టం కలుగుతుందో ఒకసారి మనం చూస్తే. ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతునిగా సమాజంలో దేవుని మాటలతో సరిచేటుకు వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే బాప్తిస్మిచ్చి యోహాను. ఆలోచించండి ఒకసారి, బాప్తిస్మిచ్చి యోహాను మరి నీతిమంతునిగా అనేక మందిని తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును త్రిప్పువాడు. ఎన్నో మాటలు మనం బైబిల్లో ఆయన గురించి మనం చదువుకుంటూ ఉన్నాం కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన మరి హేరోదుతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. నిజం కదా, యథార్థమైన మాటనే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టు నీకు న్యాయం కాదని మరి హేరోదుతో చెప్పటం వలన హేరోదియా ఏం చేసింది? అతని మీద పగపట్టి అతన్ని చంపగోరెను. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా, హేరోదియా ఏం చేసిందండి? అతని మీద కోపపడి పగపట్టి అతన్ని చంపగోరింది. చదువుదామండి ఈ సందర్భాన్ని మనం. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వచనం నుంచి ఈ భాగాన్ని మనం చదువుదాం. ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వచనంలోని భాగాన్ని మనం చూడగలిగితే, హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి అతని చంపగోరెను గాని ఆమె చేతగాకపోయెను. హేరోదియా, ఏ మంచి చెబితే చంపాలనుకుంటావా? నువ్వు చేసేది తప్పని నిన్ను హెచ్చరిస్తే చంపాలన్నంత పగ ఆవిడ హృదయంలో పెంచుకుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక ఈ పగ ఎంతవరకు దారి తీసిందనే విషయాన్ని మనం చూస్తే చంపాలని ట్రై చేసింది, ఆవిడ వల్ల కాలేదు. నెక్స్ట్ ఏం జరిగింది తర్వాత సందర్భాన్ని మనం చూస్తే, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళు, ఇవిడికి కుదరలేదు. ఎందుకంటే హేరోదు అతనికి భయపడి అతని మాటకు లోబడుతున్నాడు, వింటూ వస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధాన యాజకులను ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలేయ దేశ ప్రముఖులను విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను. గనుక రాజు నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము. రాజు సంతోషించి హేరోదియ కుమార్తె చేసిన నాట్యానికి సంతోషంతో ఆమెకు వరమిస్తూ ఉన్నాడు. ఏమని వరమిస్తూ ఉన్నాడు? నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగు అని ఏమంటావన్నాడు చూడండి ప్రియమైన దేవుని వారలారా. నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను, మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమడిగను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. చూసారా, చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషించాడు ఆమె నాట్యానికి. ఆమెకు ఒక వరం ఇస్తూ ఉన్నాడు. ఏమనిస్తూ వరాన్ని ఇస్తూ ఉన్నాడు అని అంటే, నీకు ఇష్టమైనది ఏదైనా అడుగు, నేను ఇచ్చేస్తాను. చివరికి ఎంతవరకు వచ్చాడనంటే, రాజ్యంలో సగభాగమైన నీకు ఇచ్చేస్తానని అంటున్నాడు. ఏమంటే రాజ్యంలో సగభాగం అంటే ఆలోచించండి ఒకసారి, పన్నులు ఉంటాయి, గొప్ప ధనం వస్తుంది, అధికారం వస్తుంది, పలుకుబడి వస్తుంది, ఇవన్నీ వస్తాయి రాజ్యాన్ని పరిపాలించడం అని అంటే. ఆలోచించండి ఒకసారి, చాలా బాగుంది కదండి. ఇంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు దీన్ని స్వీకరించవచ్చు కదా? లేదండి, ఈ రాజ్యం వలన ఆవిడ కలిగే సంతోషం కంటే దేని ఏ సంతోషం కోరుకుంటుందో పగతో రగిలిపోతున్న హేరోదియా. ఇప్పుడు చదవండి మీరు బైబిల్లో నుంచి, చదవండి ప్రియమైన దేవుని వారలారా. అప్పుడు ఏం జరిగిందట? ఒట్టు పెళ్ళి. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మమిచ్చి యోహాను తలాడుగమనెను. పగతో రగిలిపోయే హృదయం ఏం కోరుకుంటుందనంటే, ఇల్లొద్దు, ఐశ్వర్యం వద్దు, ధనం వద్దు, సంతోషం వద్దు, పలుకుపడొద్దు, ఏమి వద్దు, నా పగ చల్లారాలి. చల్లారాలి అని అంటే నా పగకు కారణమైన వ్యక్తి ఉన్నాడు కదా యోహాను, అతని నోరు మాట్లాడకూడదు, అతని కళ్ళు చూడకూడదు, అతని అవయవాలు ఏవి కదలకూడదు, నిశ్చలంగా అతను మరణించాలి, నా కళ్ళ ముందు పనికి రాకుండా పోవాలి, శవంగా మారిపోవాలి. చూడండి ప్రియమైన దేవుని వారలారా,
ఇది కోరుకుంటుంది ఆవిడ. పగ ఏమండి వివాహాన్ని తల తెగ నరకమని కోరింది, తెగ తల తెగిపోయింది ప్రియమైన దేవుని వారలారా. ఏమండి వివాహాన్ని చనిపోయాడు. పోనీ ఈవిడేమన్నా బ్రతికుంటుందా అంటే ఈవిడ చనిపోవాలి కదా ఏదో ఒక రోజున, ఈవిడ కూడా కన్ను మూయాలి కదా ఏదో ఒక రోజున, తర్వాత ఏమైనా సంతోషంగా ఉండి ఉంటుందా? ఒక హత్య జరిగిన తర్వాత దానివల్ల ఎలాంటి కీడు ఆవిడ ఎదురు చూడాలో అర్థమవుతూ ఉందా ప్రియమైన దేవుని వారలారా? మరొక వ్యక్తి అండి సౌలు, యూదులకు మొట్టమొదటి రాజు. మొదటి రాజైన సౌలు జీవితాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలీలో మొదటి చక్రవర్తి సౌలు గారు మనందరికీ తెలుసు. ఫిలిస్తీన్లను ఎదుర్కొనలేక సామర్థ్యం లేనివాడుగా ఉన్న సమయంలో బాలుడైన దావీదు వచ్చి గొల్యాతు తెల్లని తెగనరికి ఇజ్రాయేలీల పక్షాన విజయాన్ని చేకూర్చినప్పుడు అతన్ని పట్టి ఆ రాజ్యంలో నా ప్రజలు దావీదును కొనియాడటం ఇతనికి నచ్చలేదండి. సౌలు వేల కొలది, దావీదు పదివేల కొలది. ఒకవైపేమో భయపడి కూర్చున్నాడు. ఒకసారి మరి దావీదు వచ్చాడు, దావీదు వలన విజయం దక్కితే జీర్ణించుకోలేక ఇతను ఏం కోరుకుంటున్నాడో సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 6వచనం నుంచి మనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వచనం నుంచి మనం చూడగలిగితే, సౌలు దావీదునకు 10,000 మణుగుల బంగారం, వెండి, డబ్బులు ఇలాంటివి ఎన్నిచ్చినా బాధపడేవాడు కాదు. కానీ అతని దృష్టి అంతా దేని మీదకి వెళ్ళిపోయిందని అంటే, వేల కొలది, దావీదు 10,000 కొలది అని మాట్లాడుతూ ఉన్నారనంటే ఇతను కేవలం రాజ్యం కాక ఇంకేం కోరుకోగలడని విషపు చూపును నింపాడు అతని మీద. ఆలోచించండి ఒకసారి. ఆ రోజు నుంచి దావీదును వెంటాడటం మొదలుపెట్టాడు, దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రోజు రోజుకి దేవుని దృష్టికి దిగజారి పతనమైపోతూ ఉన్నాడు సౌలు ప్రియమైన దేవుని వారలారా. ఒకవైపు దేవుని కార్యం అతనికి అర్థమవుతూనే ఉంది, దేవుడు దావీదు పక్షాన ఉన్నాడనే సంగతి చాలా బాగా ఇతను గ్రహిస్తూ ఉన్నాడు, అతనికి భయపడుతూ ఉన్నాడు. అయినా తన బలహీనతను తెలుసుకోలేకపోతా ఉన్నాడు. పగ ఆ పగ చేత రగిలిపోతూ దావీదును చంపటానికి ఇతను పతనావస్థకు వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. అంటే దేవుడు ఒక మాట చెప్పాడండి, పగ తీర్చే పని ఎవరితో తెలుసా? ఆయనదండి. ఆయనకు అవకాశం ఇవ్వమని చెప్పాడు. చూద్దామండి, చూద్దాం బైబిల్లో నుంచి మంచి మాటను మనం చదివి ముగించేసుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారు, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుదాం చూడండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము. దేవునికి అవకాశం ఇవ్వండి, ఆ పగ తీర్చే పని దేవునికి అప్పగించండి. మీరు చేస్తే మీరు చేసిన నేరానికి మీరు చిక్కుబడిపోతారు, అదే దేవుని చేతికి అప్పగించారో దేవుడే వారికి తగిన సమయం ముందు తగిన రీతిగా వారికి శిక్ష విధిస్తాడు. మరి మనకు అప్పగించిన దేవుడు ఏంటంటే, మీరు కీడు వలన జయించబడవద్దు, మేలు చేత కీడును జయించండి. అందుకే మీ శత్రువుకి ఆకలిస్తే అతనికి ఆహారం పెట్టండి, అతని అవసరాలను తీర్చండి, అతని కొరకు ప్రార్థించండి. అలా చేయటం వలన వారి నెత్తి మీద మీరు నిప్పులు కుప్పలుగా పోయేదని అంటున్నాడు. ఎంత బాగుంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. పగ చేత ప్రేమను మీరు జయిస్తారా? పగతో ప్రేమను జయిస్తావా లేదా ప్రేమ చేత పగను జయిస్తావా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. పగ తీర్చి పని దేవునికి అప్పగిస్తే ఆయన చేతిలో పడితే చాలా భయంకరం అండి. ఆయన తీర్పు తీర్చితే ఎవరు ఇక ఆయన్ని క్వశ్చన్ చేసేవాడు, ప్రశ్నించేవాడే ఉండడు. నువ్వు చేస్తే నువ్వు నష్టపోతావు. చూశారు ఒక హేరోదియా జీవితాన్ని, చూశారు బాప్టిస్ట్ నుంచి యోహాను విషయంలో, ఒక సౌలు జీవితాన్ని మీరు పరిశీలించారు. మరి మీ జీవితంలో మీ హృదయంలో పగను ఉంచుకొనక సాటి మనిషి పట్ల ప్రేమను మీరు పొందగలిగితే క్రీస్తు ప్రేమ మీలో నివసిస్తుంది, దేవుడు మీ విషయమే సంతోషిస్తాడు, దేవుడు మీలో నివసిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ముమ్మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు తండ్రి, విన్న ప్రతి మాట మీ పిల్లల హృదయాలలో నాటబడి తమ బ్రతుకులను సరిచేసుకునే అవకాశాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.